విశాఖ పాడేరు డివిజనల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగుస్తున్నందున అభ్యర్థులకు కొన్ని సూచనలు సలహాలు ఇవ్వనున్నట్టు ఆర్డీఓ కె లక్ష్మీ శివజ్యోతి తెలిపారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. అభ్యర్థుల విద్యా అర్హతలు, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితాలో నమోదు చేసుకుని ఉండాలని తెలిపారు. కుల ధృవీకరణ డిక్లరేషన్ పత్రాలపై గజిటెడ్ అధికారి సంతకం అవసరం ఉంటుందని, అభ్యర్థుల సందేశాలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉంటామన్నారు. ప్రజాస్వామ్యానికి చాలా మంచి అంశము కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు పార్టిసిపేట్ అయ్యేలా చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్లు ఉన్నాయి నామినేషన్ సెంటర్ దగ్గర, ఆ హెల్ప్ డెస్క్లో మీరు వివరాలు తెలుసుకోవచ్చు. అట్లాగే ఆర్ఓ గారు ఒకవేళ కొన్ని కారణాల వల్ల, ఏవైనా కారణాల వల్ల వాళ్ళ నామినేషన్ తిరస్కరించడం జరిగితే, దాంతో ఏకీభవించకపోతే ఆర్డీఓ గారి దగ్గర 10వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు అప్పీల్ కూడా వేసుకోవచ్చండి. ఆ అప్పీల్లో మేము వాటిని పరిశీలించి ఆర్ఓ నిర్ణయంలో ఏమైనా లోపాలు ఉంటే దాని మీద మా నిర్ణయం మేము తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఇది కూడా గుర్తించాల్సిన అంశము. ఈ ఆ తరువాత 12వ తారీఖు 11వ తారీఖు మేము అప్పీల్స్ దాని మీద ఇస్తాము, డిస్పోజ్ చేసేసి 12వ తారీఖు విత్డ్రాల్ ఆఫ్ నామినేషన్స్ ఉంటుందండి. ఇది నామినేషన్కి సంబంధించినటువంటి మొత్తం కూడా మన ఫేజ్ 3లో పాడేరు డివిజన్కి సంబంధించినటువంటి తేదీలు, సమయాలు ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇది అందరూ కూడా తెలుసుకొని దీన్ని బట్టి పాటిస్తే ఎక్కువ మంది నామినేషన్స్ వేయడానికి బాగుంటుంది. అప్పీల్ కూడా చేసుకోవచ్చు. నామినేషన్కి సంబంధించినటువంటి వివరాలు అయితే ఇది అన్ని చోట్ల కూడా బాగా జరుగుతున్నాయి. నామినేషన్స్ మొత్తం కూడా బార్కెడింగ్ మన పోలీస్ బందోబస్తు కూడా చక్కగా ఉంది అన్ని చోట్ల కూడా. మొత్తము ప్రజలు కూడా నిన్న దాదాపు సర్పంచ్ అభ్యర్థికి 354 నామినేషన్స్ ఫస్ట్ రోజే రావడం జరిగింది. మన దగ్గర ఎప్పుడు కూడా నామినేషన్స్ ఎక్కువగానే ఉంటాయి, ఏ కేటగిరీ వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి కూడా ఎక్కువ మంది అభ్యర్థులు ఎన్నికల్లో పాల్గొని మన ప్రజాస్వామ్యం విజయవంతం చేయాలని చెప్పేసి మన డివిజన్ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది నామినేషన్కి సంబంధించిన అంశం ఇదండి. ఆ తర్వాత మనకు పోలింగ్ సమయం కూడా మార్పు చేయడం జరిగింది. ఆల్రెడీ